రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పెన్షన్ ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అమలు చేస్తోంది. రేపటి నుంచి పెంచిన పెన్షన్ ని ఇవ్వబోతున్నారు. ఉదయం 6 గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ ని మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజులోనే 90% పెన్షన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పెంచిన పెన్షన్ ను సోమవారం నుంచి రాష్ట్రంలో పంపిణీ చేయబోతున్నారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, 100% మానసిక వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్ ను పంపిణీ చేయనున్నారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పెన్షన్ పంపిణీ జరగబోతోంది. ఇక వృద్ధులు, వితంతువులు, మిగతా అన్ని వర్గాల వారికి 4,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో పెన్షన్లకు ప్రతి నెల 1,950 కోట్ల రూపాయలు వ్యయమవుతూ ఉండగా, ప్రస్తుతం పెంచిన పెన్షన్ కారణంగా నెలకు అదనంగా 819 కోట్ల రూపాయలు భారం ప్రభుత్వంపై పడుతుంది. రాష్ట్రంలో 65,18,496 మందికి పెన్షన్ను పంపిణీ చేయాలని నిర్ణయించారు. గడిచిన 3 నెలలుగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అదనంగా 1,000 రూపాయలు కల్పిస్తామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు హామీ ఇవ్వడంతో మొత్తం 7,000 రూపాయలు అందించనున్నారు. ఈ 3,000 రూపాయలు అదనంగా అందిస్తూ ఉండడంతో ఒక్క జులై నెలలో మాత్రం ప్రభుత్వంపై 1,650 కోట్ల రూపాయల భారం పడుతుంది. జులై నెలలో మాత్రం 4,408 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రభుత్వం అందించనుంది. పెంచిన పెన్షన్లు ప్రజలకు అందచేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ లేఖ రాశారు. పెన్షన్తో పాటు ఈ లేఖను కూడా సచివాలయ సిబ్బంది పెన్షన్దారులకు అందించనున్నారు. ఏ ఆశలు, ఆకాంక్షలతో మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చటమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పార్టీ పెన్షన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని, ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పాటు పెన్షన్ అందుకోవడానికి వృద్ధులు పడిన కష్టాలను చూసి చలించిపోయామన్నారు. మండు టెండల్లో వారు పడిన అగచాట్లు చూసి 3 నెలల పెంచిన పెన్షన్ వర్తింప చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమ పాలకుడిగా పేరుగాంచిన స్వర్గీయ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పేరుతో పంపిణీ చేయాలని నిర్ణయించారు. పెరిగిన పెన్షన్ మీకు ఆర్థిక స్వావలంబన భరోసా ఇస్తుందని చంద్రబాబు లేఖలో వివరించారు. పెంచిన పెన్షన్లను సోమవారం ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తాడేపల్లి మండలం పెనుమాకలో పంపిణీ చేయనున్నారు. ఆయన నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తారు. ఎస్సీ కాలనీలో ఉన్న లబ్ధిదారుని ఇంటికి చంద్రబాబు వెళ్లి 20 నిమిషాల పాటు అక్కడే ఉండి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత 6:30 గంటలకు మసీద్ సెంటర్లో ప్రజావేదిక నిర్వహించి గ్రామస్తులతో 45 నిమిషాల సేపు మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో గ్రామ సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి 90% పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలని ఆయా పక్షాల నేతలు తమ పార్టీ నేతలకు సూచనలు పంపారు.